సో ఇవి మొబైల్ ఫోన్లు అండి ఇవి సో సాధారణంగా మొబైల్ ఫోన్ల ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫోన్ ఉంది ఈ ఫోన్ ఉంది ఈ కెమెరా లోపల ఈ లోపల చూడండి ఇలా పెట్టండి సో కెమెరాలో అది ఇదిలా ఉంటుంది ఇది ఇలా తప్పించండి కెమెరాలు ఉంటుంది ఫ్రంట్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ కెమెరా పైకి ఉండాలన్నమాట ఇలా మూడు ఫోన్లు ఇలా పెట్టి మనం మిగతా ఏం చేయాలి ఇలా చేసేసేసి నొక్కకండి ఇలా ప్రెస్ చేయకండి ఇలాగా చేసేసేసి ఇలా మూత పెట్టేయండి సో తర్వాత నేను చెప్తాను ఈ ట్రై ఇలా పక్కన పెట్టేసుకోండి ఓకేనా ఇలా పెట్టేసేసి ఇక్కడ యదా ప్లేస్ అన్నమాట ఇప్పుడు ఇక్కడ మేము యదా ప్లేస్ ఇక్కడ పెడతాం బియ్యము సో ఇలా లాక్ పెట్టేసేసి బియ్యం అరకండి ఇలాగా ఓకేనా ఇలాగ ఆ ప్లేస్ లో పెట్టేసేసి ఒక 5 గంటల వరకు తీయొద్దండి సరేనా 5 గంటల బియ్యంలోనే ఉంచండి ఆ ఇంకోటి ఈ వీడియో మీకు నచ్చినట్టుగా బెస్ట్ కలిసి ఎలా ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ కొట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్ ఐకాన్ నొక్కి ఆల్ నొక్కితే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది చాలా చిట్కాలు అనమాట ఇంట్లోను కిచెన్ లో చిట్కాలు కానీ అలాగే వంటలు అలాగే కామెడీ అన్ని కూడా నా దాంట్లో వస్తుంటాయి ఎవరికి నచ్చింది ఇది నచ్చింది అంటే మీరు చూడొచ్చు నచ్చలేదంటే ట్రోల్ చేయొచ్చు మీకు నచ్చి కంటెంట్ ఉన్న వీడియో మీ వరకు వస్తే మీరు చూడొచ్చు నేను అంతా క్లియర్ చేసి చూపిస్తాను ఎందుకంటే మీరు బియ్యంలోనే ఎందుకు పెట్టారని అంటారు కదా సో సాధారణంగా మన బాడీ లోపల ఒక పుండు పడుతుంది ఒక సెగరెట్ లాగా వేస్తుంది అలాగని బాడీ లోపల చేపెట్టి సెగరెట్ క్లీన్ చేసుకోలేం కదా అలాంటి పిండి కొట్టేస్తారు ఎందుకు వేస్తారు బియ్యం అనేది ఓవర్ హీట్ ని లాగుతుంది అలాగే బూత అద్దం లోపల మన కెమెరా లోపల బూజుంటుంది దాన్ని నొక్కి నొక్కి అద్దాల నొక్కు నొక్కి అలా తొడకూడదు అప్పుడు అద్దం ప్రెస్ చేసేటప్పుడు మొబైల్లో ఉన్న అద్దం ప్రెస్ అయిపోయి లోపల అద్దం పాడైపోయి ఇంకా డస్ట్ వెళ్ళిపోతుంది సో మనం కెమెరా మస్క్ మస్క్ వస్తుంది సో ఇలాగా మనకు సెగ్గట్టేసినాడు పిండి కొట్టేస్తే ఎలా సెగ్గట్టు సిద్దుగుతాదో బాడీకి ఎలా పంది అలాగే లోపల భూతార్థం లోపల ఈ బియ్యంలో ఉన్న హీట్ అంతాను వెళ్ళి లోపల అర్థం క్లియర్ అవుతుంది అంటే లోపల ఉన్న తేమని లాగేసుకుంటుంది అలా సెగ్గట్టేసినాడు మనం అట్లా పుండేసింది మనం ఎలా పెట్టుకుంటే లోపల తేమ అంతా లాగేసి క్లియర్ చేసి ముగ్గి మనకి ఎలాగా ప్రొటెక్ట్ అవుతుంది బాడీకి అలాగే ఈ అద్దాల లోపల కెమెరా లోపల అద్దాలంతా తేమనంతా అది లాగేస్తుంది ఒక 5 గంటల నుంచి ఆ తర్వాత మనం పొడిగుడ్డతో కెమెరా తీసిన తేమంతా పోయి కెమెరా నీట్ గా వస్తుంది కళ్ళు నీట్ గా ఉన్నట్టు సో ఇది అన్నమాట చెప్పు నువ్వు 6 గంటల తర్వాత ఎలా చేయాలన్నది నేను చూపిస్తాను ఈలోపు నేను వేరే పని చేస్తాను బియ్యాన్ని తీద్దాము అన్ని కలిసి ఫోన్లే చేస్తారేమో ఫోన్లే చేయకండే కొన్ని బియ్యం ఇలా మనం ఇలా క్రాస్గా పెట్టి అందులో తప్పితే సో మళ్ళీ పక్కనే అంటే అలా క్లీన్ చేసుకుంటామండి అలా క్యాప్ చూద్దామంటే రాకండి ఓకే పడుతుంది లేదో చూస్తాను బియ్యం డబ్బా పక్కన వస్తాను సార్ దుమ్ము దుమ్ముగా ఉంటాయి మీకు ఒకసారి చూపిస్తాను ఈ మొబైల్స్ మళ్ళీ ఇలా ట్రైలో పెడతాను ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఇట్లా బూజు బూజుగా ఉంటుంది ఓకే సో ఇలాంటి మెత్తన క్లాత్నే తీసుకోండి ఒక బనీన్ క్లాత్ లాంటిది అయితే బాగుంటుంది సో సో చూడండి ఈ వెనకాల ఇది కెమెరా లోపల ఇదంతా సరిగ్గా పడుతుంది లేదు కాదు ఒక్కసారి లైట్ వేస్తాను ఆగండి ఒక క్షణం ఉండండి ఏమనుకోకండి లైట్ వేస్తాను సో తేమ పోయింది మీకు కనిపిస్తుందో లేదు ఫోన్లో పడుతుంది అదే ఈ లోపల తేమ పోయింది అలాగే ఫ్రంట్ కెమెరా లోపల కూడా తేమ పోతుంది అప్పుడు మనం ఇలా మెత్తన గుడ్డను తీసుకుని ఇట్లాగా అంత ఫోన్ అంతా నీట్గా అయిపోద్ది అర్థం కూడా నీట్గా అయిపోద్ది అండి ఎందుకంటే మన అర్థంలో కూడా చాలా తేమ పోయి
ఇదవుతుంది శీతాకాలం అంటే ఏ కాలం అయినా సరే మనం ఎక్కువ బయట ఇది చేస్తాం కనుక ఇది చూడండి ఇట్లా మెత్తన కుట్టతో ఇలా రౌండ్కి ఇలాగేలాగ అనుకుంటే సో ఎంత అర్థంలాగా అని చూసారా చూసారా ఎంత నీట్ గానే లోపలికి మీకే తెలుస్తుంది మీరు చేసుకుంటే అర్థమవుతుంది అనమాట లోపల తేమ పోద్ది ఒక 6 hours అట్లా ఉంచితే ఫ్రంట్ కెమెరా గానీ బ్యాక్ కెమెరా లోపల తేమ ఉంటుంది తేమ ఉండటం వల్ల వైరస్ వచ్చేస్తుంది మొబైల్ కి సో తొందరగా పోవడం అన్ని హ్యాక్ అవడం ఇవన్నీ జరుగుతుంటాయి అసలు మన మొబైల్ షాపులకి వెళ్ళి అవన్నీ లోపల క్లీన్ చేసిన దగ్గరుండి మనకి చాలా ఎక్కువ రిస్క్ అవుతుంది అనమాట సో ఇలా చేసుకుంటే ఇంట్లో నీట్ గా మిగతా ఫోన్ కూడా తుడిసేస్తాను సో ఇంత నీట్ గా అర్థంలాగా ఇలా మెరుస్తూ ఉంటది అనమాట ఫోన్ సో ఈ కెమెరా కూడా ఎంత నీట్ గా అవుతుంది పడుతుందా లేదు పడుతుందా సచ్చ ఫోన్ పడుతుందా ఇది సచ్చ ఫోన్ ఇంట్లో అందరి ఫోన్లు నేను క్లీన్ చేస్తున్నాను ఏం చేస్తాను ఫోన్ క్లీన్ చేస్తున్నాను సచ్చవాత ఫోన్ ఏం కంపెనీ అది అప్పు అంటే అప్పు చేసుకుంటారేమి నాకు తెలుసు కదమ్మా అంటే అప్పు అంటే అప్పు ఇస్తారు అనుకుంటా అమ్మకి శాంసంగ్ ఎంత నీట్ గా వచ్చింది కెమెరా క్లీన్ చేసే నీ ఫోన్ నేను బాగు చేసాను కదా అన్ని ఫోన్ ఇచ్చిన ఆగు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అది ఎడిట్ చేస్తున్నాడు ఆ ఫోన్ క్లీన్ చేసి ఇచ్చాను ఎంతసేపు ఆగండి ఫోన్ ఇచ్చే వరకు ఆగట్లేదు అండి రెండు ఫోన్ క్లీన్ చేసిన మాట్లాడుకోవాలి కదా ఇంతసేపు ఆగైనా ఆగి ఎడిట్ చేస్తున్నాడు రెండు నిమిషాలు ఇస్తున్నాను ఆగరా బాబా ఓకేనండి సో ఈ వీడియో మీకు నచ్చితే సారీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి అలాగే బెల్ సింబల్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్ నొక్కడ ప్రతి వీడియో మీ వరకు వస్తుంది నా వీడియోలు ఎక్కువ వంటలు ఉంటాయి కామెడీ ఉంటాయి అన్ని ఉంటాయి పిల్లలు డేట్ చేస్తున్నాను గేమ్లు ఆడేసుకుంటారు పిల్లలు చిన్నపిల్లలు గేమ్స్ అంటే ఇష్టము అది కెమెరా సరిగ్గా రావట్లేదు అని క్లీన్ చేసి నేడు చేస్తున్నాను ఇది ద్వారా పట్టరా బాబా పట్టుకెళ్ళు ఆడుకో ఆట ఆడుకుంటాడు ఫోన్లోను అన్ని ఫోన్లు క్లీన్ చేయాలని ఆడి ఫోన్ కూడా తీసేసుకున్నాను అందుకని ఎడుతున్నాడు పాపం నేను ఏంటంటే ఇప్పుడు ఫోన్ క్లీన్ చేసి అన్ని ఫోన్ చూపించాను కదా ఫోన్ చూపిందాము అనేసి క్లీన్ చేస్తాను అండి ఈలోగా పరిగెట్టుకు వచ్చేసాడు ఇదండి ఓకేనండి బాయ్ బాయ్ అండి చిన్నపిల్లని ఏడిపించకూడదు ఇది అని మరి అండి ఆయన పాపం అటు ఫోన్ ఇప్పుడు ఉర్రో అంటే ఫోన్ క్లీన్ చేస్తుంటే అప్పటి వరకు ఆగట్లేదు అంటే అందుకు ఒకసారి ఆగరా మా